హలో అండి. హాయ్ అండి. లవ్ మ్యారేజ్ పైన మీ ఒపీనియన్? చే నో మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ ఇదంతా మనకు సెట్ అవ్వదు. ఓన్లీ జస్ట్ అంతే. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు? వద్దండి, ఈ అమ్మాయిలను లవ్ చేసి మోసపోయి పిచ్చోళ్ళు అయిపోయి అప్పటి నుంచి మన మా మగవాళ్ళే మోసపోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. కానీ ఏ ఆడది, సారీ, ఏ అమ్మాయి పిచ్చిది అయినట్టు లేదు. ఒక తాజ్మహల్ ఒక చిన్న గుడిసె కూడా కట్టినట్టు లేదు. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అని అంటే అమ్మాయిలు మోసం చేస్తారు అంతే, అది అంతకుమించి ఇంకో రీజన్ నేను చెప్పను. మీ ఎవరైనా చేతిలో మోసపోయారా? నేను చాలా మంది చేతిలో మోసపోయాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకరి చేతిలో మోసపోయి పిచ్చను వద్దాం అనుకుంటున్నా, కానీ ఆ ఛాన్స్ ఇంకొకరికి ఇద్దాము, ఇంకొకరిని లవ్ చేద్దామని చెప్పి చూస్తున్నా, పార్క్ వచ్చాను అందుకే. ఇప్పుడైనా లవ్ చేయొద్దు, పెళ్లి చేసుకోవద్దని మళ్ళీ లవ్? ఏంది, నో లవ్ నో మ్యారేజ్, ఓన్లీ ఫ్లర్టింగ్. దాన్ని ఏమంటారు? నువ్వు చేసుకునే దాన్ని ఏమంటారు? నీతో పాటు వచ్చిన అమ్మాయిని ఏమంటారు? పెళ్లి చేసుకుని కదా అందుకే. మరి నాతో పాటు అమ్మాయి ఏం చేస్తావు చెప్పు, పెళ్లి చేసుకో, ఏం చేస్తావు? ఓన్లీ మనదంతా మెయిన్ కోర్స్ మాత్రమే, నో లవ్ నో మ్యారేజ్. ఇప్పుడంతా పార్క్ని ఓవే చేసేసారు బ్రో. అదే ఇప్పుడు అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు నీతో పాటు? అసలు అమ్మాయి ఎవరు? నేను అమ్మాయిని వెతుక్కోవడం కోసం వచ్చా, అమ్మాయితో పాటు రాలేదు. ఇప్పుడు నేను వెతుక్కోవడం వచ్చాను బ్రో. వచ్చేటప్పుడు సింగిల్గా వచ్చాను, బయటకు వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని వేసుకొని వచ్చాను. ఫ్లడ్డింగ్ కోసం వచ్చావా లేకుంటే ఇంకా నువ్వు చెప్పిన మెయిన్ కోర్స్? ఫస్ట్ ఫ్లడ్ చేసానే కదా, తర్వాత మెయిన్ కోర్స్. పార్క్లో చాలామంది నచ్చారు కానీ ఒక్కరు రాలే, అందరు బుక్ అయిపోయారు. అదే ఇప్పుడు వాలంటైన్స్ డే వస్తుంది కదా, ఎవరు ఫ్రీగా ఉండరు, అందరు బుక్డే. 14th రోజు నీ పెళ్ళి అయింది అందుకే నేను బయటకు రాను 14th రోజు. అసలు సో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? నా దృష్టిలో అయితే నో మ్యారేజ్, సింగిల్ ఉండడమే బెటర్. మరి గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ అంటే మెయిన్ కోర్స్ కావాలి కదా. తిండి కావాలి కానీ వంట వండుకో. అసలు మనం బిర్యానీ అంటేనే ఇష్టం, వండుకోవాలి తినాలి. ఇదంతా ఇన్ కేస్ ఒకవేళ నీకు పెళ్ళయింది అనుకో, అమ్మాయి కూడా నీ బాబతో అయితే ఏం చేస్తావు? చిచ్చి, నేను పెళ్ళి చేసుకుని అంటే మళ్ళీ మీకు పెళ్ళి అయితే ఆ అమ్మాయి కూడా మీ బాబతే అంటే నేను దానికి ఆన్సర్ చెప్పలేను. నువ్వు చేయకపోయినా వాళ్ళు చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు, కానీ లేకుంటే నా ఆదర్శం మా ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన నో మ్యారేజ్. ఇంకా మన సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు, నో మ్యారేజ్. నేను కూడా అట్లనే ఉంటా. ఇంకా వాళ్ళ అంత పెద్దలతో వద్దు మనకి, వీళ్ళు చాలు. ఆల్ ది బెస్ట్, బై. థ్యాంక్ యూ.